కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక నవంబరు 2021 తోడు కథ రచన శ్రీ శేషచంద్ర వినిపిస్తున్న వారు పప్పు భోగారావు మార్కండేయులకి మెలకు వచ్చింది నిద్రలేమితో కళ్ళు మండుతూ ఉండగా బలవంతంగా కళ్ళు తెరిచాడు మసక్కగా కనిపిస్తున్న అరచేతుల్ని ఒకసారి కళ్ళకొద్దుకుని దిండు పక్కనే ఉన్న కళ్ళజోడు తీసుకుని బయట వాకిలి వైపు చూశాడు వాకిలి మూసే ఉంది ఇంకా భాగ్యం రానట్టుంది మరి ఏమిటా శబ్దాలు బయట కాబోలు అనుకుంటూ టైం చూశాడు మొబైల్లో ఇంకా 7 కూడా కాలేదే అనుకుంటూ కళ్ళజోడు పక్కన పెట్టి మళ్ళీ నిద్రకు ఉపక్రమించబోతూ కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకున్నాడే కానీ రాత్రి కొడుకులు మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో నిద్ర దూరమైంది మీకు ఎంత చెప్పినా అర్థం కాదండి డాడీ అవసరం ఉన్నప్పుడు లేని డబ్బు తర్వాత వచ్చినా ప్రయోజనం ఏముంది ఒంటిగా ఉన్న మీకు అంత పెద్ద ఇల్లు ఎందుకు ఏదో చిన్న రూమ్ తీసుకున్నా మీకు కాలం గడిచిపోతుంది ఎందుకంత ముందుకేస్తున్నారు జ్ఞాపకాలు జ్ఞాపకాలు అంటూ పిచ్చివాళ్లే మాట్లాడడం తప్ప చెప్పేది వినిపించుకోరే బిజినెస్లో పెట్టుబడి పెడితే మంచి లాభం వచ్చేలా ఉంది దానివల్ల మేము చాలా వృద్ధులోకి వస్తామని పదే పదే చెప్పినా నా మాట కానీ అన్నయ్య మాట కానీ పట్టించుకోవడం లేదు ఆ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారు పోతూ పోతూ దీన్ని ఏమైనా వెంట పెట్టుకుపోతారా కొడుకులిద్దరూ మాట్లాడిన మాటలతో చాలాసేపటికి నిద్రపట్టింది కలత నిద్రలో భార్య కనపడింది ఎందుకండి వాళ్ళ చేత మాటలు పడతారు వాళ్ళ కోసమే మీ సగం జీవితం గడిచిపోయింది చివరి రోజుల్లో కూడా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయడం లేని ఆ ఇల్లు మీకెందుకు నాది భ్రమకాంతం నువ్వు నాకు దూరమైనా వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి రాకపోయినా మీరు తిరిగిన ఇంట్లో ఒంటరి అన్న బాధ మరిచిపోతూ బతుకుతున్నా వాళ్ళన్నట్టు పోతూ పోతూ నేనేం దీన్ని వెంట పెట్టుకుపోతానా నేను పోయే కమ్ముకోవచ్చు కదా ఎవరడ్డు చెప్తారు కలలోనే భార్యకు తన బాధ చెప్పుకున్నాడు మార్కండేయులు రాత్రంతా అలా కలలతో కలత నిద్రతో గడిచిపోయింది నిద్ర లేవగానే మళ్ళీ అవే తలంపులు బయట శబ్దాలు మరింత ఎక్కువ కావడంతో నిస్సత్తుగా ఉన్న ఓపిక తెచ్చుకుని లేచి వాకిలి తీసి బయటికి వరండాలోకి వచ్చాడు ఆ శబ్దాలు చేస్తున్నది పిడికిడి కూడా లేని రెండు పిచ్చుకలు నానా హంగామా చేస్తున్నాయి గరళకంఠుని కంఠం మీది చారల్లాగా నల్లని చారతో ఉన్న పిచ్చుక ఒకటి కిటికీ అద్దాల మీద ఎగురుతూ అద్దాన్ని ముక్కుతో పొడుస్తూ ఉంటే మరొకటి ఎత్తుగా గుబురుగా పెరిగిన బలమైన మందారం మొక్క మీద కూర్చుని అరుస్తోంది బయటకు వచ్చిన మార్కండేయుల్ని చూడగానే చెట్టు మీద కూర్చుని పిచ్చుకు భయంతో తల అటు ఇటు తిప్పుతూ కొద్ది క్షణాలు చూసి వెంటనే మగ పిచ్చుకకు ప్రమాద హెచ్చరికగా మరింత గట్టిగా అరవసాగింది కిటికీ మీద టకటకా కొడుతున్న పిచ్చుక కొట్టడం ఆపి తల తిప్పి మార్కండేయుల్ని చూసి చేస్తున్న పనిని ఆపి తుర్రుమని మందారం చెట్టు మీదకి పోయి ఆడపిచ్చుకు పక్కన వాలింది రెండూ మార్కండేయుల్ని చూస్తూ తల కిందికి పైకి ఆడిస్తూ ఎగురుతూ కిచకిచమని అరవసాగాయి వాటి అరుపులు చేస్తున్న చేష్టలకు ఏదో కొత్త ప్రపంచంలోకి జారుకున్న చిన్నపిల్లవాడిలా చూస్తుండిపోయాడు మార్కండేయులు కొద్దిసేపు వాటిని చూసి కొన్ని బియ్యపు గింజలు ఏమైనా వేస్తే తింటాయేమోనని లోపలికి వెళ్ళాడు అదే సమయంలో బయట గేటు తీసుకుని లోపలికి వచ్చిన భాగ్యం కసువు చెమ్మను చీపురు తీసుకుపోతూ ఇంటి బయట బాల్కనీలో వాకిలి బార్ల తెరిచి ఉండడం చూసి దొంగలు కానీ పడలేదు కదా అనుకుంటూ కంగారుగా పైకొస్తూ అప్పుడే లోపల నుంచి వస్తున్న మార్కండేయుల్ని చూసి ఊపిరి పీల్చుకుని ఏంటి సారు పొద్దునే లేచిండ్రు తలుపు తెరిచింది చూసి భయపడిపోయినా రాత్రి దొంగలు పడినరేమోనని అంది ఇదిగో ఈ కొత్త నేస్తాలు నిద్రలైపోయే భాగ్యం ఎంత ముద్దుగా ఉండాయో చూడు అన్నాడు పిచ్చుకల్ని చూపిస్తూ పిల్లోడిలా సంతోషపడిపోతూ ఆమె పిచ్చుకల వంక చూసి అయ్యో ఓటిని తోలకుండా అట్ట సూత్తారేంది అవి చెట్టు మీద గూడు పెట్టేకి సూత్తుండే సారు చెత్త చెదరవంతా వేస్తాయి అంటూ మార్కండేయులు వారించేలోపే వాటిని చీపురుతో చేత్తో హుష్ హుష్ అనడంతో రివ్వున లేచిపోయాయి అరుచుకుంటూ ఎంత పని చేసేవమ్మాయి అవి అక్కడ గూడు కట్టుకుంటే మనకొచ్చే నష్టమే ఉంది మా నాన్నగారు వాటికి ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు ఆ దూలాలకు వాటి కోసమే గూళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు ఇంటి ముందర వరికంకులు కట్టేవాళ్ళు ఇప్పుడు వాటిని పట్టించుకునేవాళ్ళెవరు పెరిగిన నాగరికత పాపం వాటి ప్రాణాల మీదకి వచ్చి చాలా మటుకు కనుమరుగైపోయాయి దగ్గరలో టవర్ లేనట్టుంది అందుకే ఇవి బతికి బట్టకట్టినట్టున్నాయి నువ్వేమో వాటిని తరివేశావు పాపం అంటూ విసుక్కున్నాడు
మొదటిసారిగా తన మీద విసుక్కోవడం చూసి విస్తుపోయింది భాగ్యం. అది కప్పిపుచ్చుకుంటూ, ఎట్టా లేచిండ్రు, తానవది కానించేయండి, తొందరగా టిఫిన్ చేసేస్తా, తినేస్త్రు అంది. ఇంత పొద్దున్నే ఎక్కడ తింటానులే, నువ్వు చేసేసి హాట్ బాక్స్లో పెట్టిపో రోజులాగే. మీరు టయానికి ఆడ తింటర్లే, ఇవాళ నేను పనికి పోతాండా, మధ్యాహ్నానికి కూడా రాలేను. కూరలు చేసి స్టవ్ మీద బియ్యం వేసిపోతా, మళ్ళా స్విచ్ చేసుకుంటారు కదా. అలాగేలే, వెళ్ళు. నిర్లిప్తంగాని మొబైల్ వైపు చూస్తున్న వాడల్లా భోజనోటితో బిగ్గరగా నవ్వసాగాడు. ఇప్పటిదాకా విసుక్కున్నవాడు అంతలా నవ్వేలా చేసింది ఏందబ్బా అనుకుంటూ, ఏంది సారు, ఎప్పుడు నవ్వనోళ్ళు అంతలా నవ్వుతుండారు, మనవలు మనవరాలు ఏవైనా ఫోటోలు పెట్టిండ్రా, లేక ఇడికేమైనా కొడుకులు కోడళ్ళు పిల్లలతో వస్తుండారా. ఈరోజు నా పుట్టినరోజంట, నాకు నా అనేవాళ్లకు గుర్తు లేకపోయినా ఈ బ్యాంకు వాళ్ళు పెట్టిన మెసేజ్ చూసేటప్పటికీ నవ్వు వచ్చింది. ఎలా, మీ పుట్టినరోజా, ఏమన్నా స్పెషల్ చేసేదా సారు? ఆ మాట అనగానే మార్కండే లవ్వు మాయమై ముఖం మ్లానమైంది. వద్దమ్మాయి, దానిమీద నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మీ అమ్మగారు పోవడంతోనే అన్నీ వదిలేశాను. అది ఉన్నప్పుడు నానా హడావిడి చేసేది, గుడికని గోపురానికని తీసుకుపోయేది, ఏదో ఒక ఆశ్రమంలో అన్నదానం చేయించేది. భార్య గుర్తుకు వచ్చి మార్కండేయుల కంఠం జీరవోయింది. జరిగిపోయినది తిరిగి రమ్మంటే వస్తుందా, వాటిని మతికి తెచ్చుకొని బాధపడితే ఎట్టా, ఈ మధ్యనే సానా తగ్గిండ్రు, ఎప్పుడు పిల్లల మీద జాస్ అయితే ఎట్టా, అట్ట ఈడుండి దిగులు పడేదానికన్నా ఈ పారు మీ పిల్లళ్ళు వచ్చినాక ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకళ్ళ కాడికి వెళ్ళండి, ఒంటిగా ఎనాలిట బాధపడుతూ ఉంటారు. నీ పిచ్చి కానీ వాళ్ళకు రాను తీరిక ఎక్కడుండదు, మీ అమ్మగారు చనిపోయినప్పుడే బలవంతంగా వచ్చి 4 రోజులు ఉండేందుకు గింజుకున్నారు, పోతా పోతా పొలం స్థలాలు అమ్మకపోయారు. ఇంటిని అమ్మేసి నాకు చిన్న ఇల్లు కొనిపెట్టాలని చూశారే తప్ప మాట వరుస కూడా తీసుకుపోతామనలేదే. వాళ్లకు నా ఆస్తి కావాలి కానీ నా బరువును మోయాలని లేదు, నేను వాళ్ళకు బరువు కావాలనుకోవడం లేదు. మనసు దిటవుపరుచుకోవాలంటుంది, వాళ్ళు ఎంత కాదన్నా వాళ్ళు వాళ్ళ పిల్లలు మనసులోన మెదులుతుంటారు, మనసు పీకుతుంటుంది వాళ్ళని చూడాలని, వాళ్లతో మాట్లాడాలని. కానీ నా బాధ వాళ్ళకు పట్టదు, ఎప్పుడైనా ఏదో ఒక రాత్రి ఒంటిగా పోయేటోనే. పొద్దున్నే పుట్టినరోజున అపశకునం మాటలు ఎందుకు లేశారు, ఏం చేస్తాం, ఈ కాలం పిల్లలు అంతేనేమో, ఎంత ప్రేమగా చూసినా పెద్దయినాక అన్నీ మర్చిపోతారు, వాళ్ళు వాళ్ళ పిల్లలం పిల్లలు తప్ప ఇంకెవరూ గుర్తుకురారు. చదువుకున్నోళ్ళు ఆస్తున్నోళ్ళు కాబట్టి మీకు ఇట్టగైనా జరిగిపోతాండి, అది కూలినాలి చేసుకునే మా బతుకులు ఎట్ట ఉంటాయో రేపు అనుకుంటే భయమేస్తాంటది. తన భయాన్ని బయటపెట్టింది భాగ్యం. డబ్బు ఉంటే సరిపోతుందా భాగ్యం, తోడు లేకుండా ఒంటరితనంతో ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. ఏం చేస్తాం సారు, మరిచిపోవాలా, ఏదన్నా వ్యాపకం పెట్టుకోవాలా? పేరుకు భాగ్యం పనిమనిషే కానీ సొంత తండ్రిలాగా మార్కండేయుల్ని చూసుకుంటుంది. ఇంటి తాళం చెవులు ఒకటి ఆమెకిచ్చాడు. అతను నిద్రలేచినా లేకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా ఉదయం ఇల్లు శుభ్రం చేసేసి బట్టలు ఏమైనా ఉంటే వాషింగ్ మిషన్లు వేసేసి ఆరేసి టిఫిన్ చేయడం, ఒకవేళ ఎక్కడ పనికి పోకుంటే మధ్యాహ్నం వచ్చి వంట చేయడం, లేకుంటే ఒకేసారి టిఫిన్తో పాటు మధ్యాహ్నం వంట చేసి మళ్ళీ రాత్రి 7కొచ్చి వంట చేసి పెట్టడం చేస్తూ ఉంటుంది. టిఫిన్ అయిందనిపించి పిచ్చుకలు వస్తాయో రావో అనుకుంటూ వాటి కోసం ఎదురు చూడసాగారు మార్కండేయులు. గంటసేపు అయినా పిచ్చుకలు రాకపోవడంతో ఇక అవి రావేమో అనుకుని నిరాశపడుతూ ఉండగా కిచకిచ శబ్దం వినపడడంతో ప్రాణం లేచి వచ్చినట్టయింది. చుట్టాలు పలకరించినంత సంతోషం వేస్తుండగా బయటికి రాబోతూ అవి తనను చూడడంతో అవి ఎక్కడ వెళ్ళిపోతాయేమోనని కిటికీల్లోంచి వాటిని చూడసాగాడు. కొద్దిసేపు పిచ్చుకలు అద్దంలోని పిచ్చుకతో ముక్కుతో పొడిచి పొడిచి విసిగేసి కాబోలు మందారం చెట్టు మీద కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాయి. చెట్టు మీద కూర్చున్న కిచకిచమనే అరుపులు మాత్రం అరవడం ఆపలేదు. తర్వాత వరండాలో వేసిన గింజల్ని గమనించి అటు ఇటు చూసి కిందికి దిగి ఆత్రంగా దిగి తినసాగాయి. మార్కండేయులకు తృప్తిగా అనిపించింది. ఇంట్లో నిశ్శబ్దం వాటి అరుపులతో దూరమైంది. మార్కండేయులకు ఒంటరితనం దూరమైనట్టుగా అనిపించింది. వాటిని చూస్తున్నా అవి తన వైపు చూస్తున్నప్పుడు తల పక్కకి తిప్పుకోసాగాడు వాటిని చూడనట్టు. పిచ్చుకలు కొద్దిసేపు వచ్చి అరుస్తూ మళ్ళీ ఎక్కడికో ఎగిరిపోతూ మళ్ళీ వస్తూ 2 రోజులు రెక్కీ చేసినట్టు తిరిగి తమకు అక్కడ భద్రత ఉంటుందని నిర్ణయించుకుని గూడు కట్టుకోసాగాయి. పిచ్చుకలు గూడు కట్టుకోవడంతో పాటు అవి మార్కండేయులకు దగ్గరయ్యాయి.
అతన్ని చూసి ముందులా భయపడి అరవడం మానేసేయి. అతను వరండాలో పడకుర్చీలో కూర్చుంటే పక్కనే వచ్చి అతనేసిన గింజలు తిని అక్కడక్కడే తిరిగేవి. ఒక్కోసారి ఇంట్లో కూడా వచ్చేవి. తింటున్నప్పుడు తను భోంచేసేటప్పుడు వస్తే వాటికి చిన్న ప్లేట్లలో తను తినేవన్నీ కొద్ది కొద్దిగా వేసేవాడు. అవి భయం లేకుండా వచ్చి తినేవి. ఇంట్లో అటు ఇటు ఎగురుతూ తిరిగేవి. అవి తిరుగుతూ ఉంటే ఇంట్లో పిల్లలు తిరుగుతున్నట్టుగా అనిపించేది మార్కండేయులకి. అది వీడియో కాల్ చేసి పిల్లలకు చూపించాలని ప్రయత్నం చేశాడు మార్కండేయులు. కానీ కొడుకులు ఫోన్ ఎత్తడం మానేశారు. పిచ్చుగా గుడ్లు పెట్టడంతో ఆడపిచ్చుగా మగపిచ్చుగా ఒంతులు వారీగా గూడును వదలకుండా కూర్చుంటున్నాయి. పిచ్చుకలు తనను చూసి పెద్ద పెట్టిన అర్చన మార్కండేయుల దగ్గరికి స్వేచ్ఛగా రావడం చూసి భాగ్యం ఆశ్చర్యపోయింది. మార్కండేయుల్లో చాలా మార్పు వచ్చింది. వాటిని చూసి పిల్లోడిలా సంతోషపడుతూ ఉంటే పోనీలే ముసలాయనకు అయి తోడుండి ఒంటరితనం దూరం అవుతాండాది అనుకుంది భాగ్యం. ఒక జత పిచ్చుకలు గూడు కట్టుకున్నాక అక్కడ బాగుందని మరికొన్ని పిచ్చుకలకు వార్త చేరవేసాయో ఏమో, మరో రెండు జతలు పిచ్చుకలు గూడు కట్టుకున్నాయి. గూడు కట్టుకోవడంతో పాటు గుడ్లు కూడా పెట్టుకున్నాయి. పిచ్చుకు పిల్లలు కొద్దిగా పెద్దవయ్యి గూడు దిగి కిందకి దిగి రాసాగాయి. పెద్ద పిచ్చుకలతో పాటు పిల్ల పిచ్చుకలు కూడా మార్కండేయుల దగ్గరగా వచ్చేవి. అవి ఎగరలేక ఎగురుకుంటూ ముద్దుగా ముక్కులు పైకి పెట్టి అరుస్తూ రెక్కలు అల్లాడిస్తూ ఉంటే పిల్లలప్పుడు తన కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు నడవలేక నడుస్తూ అరుస్తూ చేతులు ఊపుతున్నట్టు అనిపించి వాటిని వీడియో కాల్ చేసి మనవళ్లకు మనవరాళ్లకు చూపించాలని, వాళ్ళు ముఖంలో ఆశ్చర్యాన్ని చూడాలని, ముద్దు ముద్దుగా అడిగే ప్రశ్నలకు బదులు చెప్పాలని అనుకుంటూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఉదాసీనంగానే గడిపాడు మార్కండేయులు. రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఆరు బయటే కూర్చొని చాలాసేపు ఆలోచించి చివరి రోజుల్లో కొడుకులకు ఎందుకు వ్యతిరేకంగా నడుచుకోవాలి, ఉదయమే ఫోన్ చేసి చెప్పాలి, కనీసం అప్పుడైనా పిల్లల్ని పిలుచుకుని వస్తే కడసారి వాళ్లతో గడిపినట్టుంటుంది అనుకుని ఉదయమే వాళ్లకు ఆ విషయం చెప్పాలనుకుని నిద్రపోయేందుకు లోపలికి పోబోతుంటే ఉన్నట్టుండి విపరీతంగా గాలి బీయడంతో పాటు కరెంటు పోయింది. చూస్తుండగానే కుండపోత వర్షం కురవసాగింది. వాకిలి దబదబ కొడుతూ ఉంటే ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ వాకిలి తీసి చూశాడు భాగ్యం మొగుడు. ఇంటి ముందు తడిసి ముద్దైపోయి నిల్చున్న ఆకారాన్ని గుర్తించలేక ఎవరు అన్నాడు. ఆ చప్పుడుకు లోపల నుంచే భాగ్యం లేచి బుడ్డి పట్టుకొచ్చింది. మార్కండేయుల్ని చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు. అదేంది సారు, ఇంత రాత్రి ఆడు వానలో ఇట్టా వచ్చిండ్రు, ఫోన్ చేసింటే నేను వచ్చేవాణ్ణి గందా, అయినా ఏమైనాది లోనికి రాండి అంటూ పిలిచాడు. గొడుగున్న గాలికి తడిసి ముద్దైపోయిన మార్కండేయులు చలికి వణుకుతూనే, ఫోన్ చేశానమ్మాయి, పని చేయలేదు మీది, దగ్గరే కదా అని వచ్చాను, నువ్వు కొద్దిగా మా ఇంటికాడికి రారా అబ్బాయి, కొద్దిగా పని ఉంది, తాడేదన్నా ఉంటే తీసుకురా అన్నాడు వచ్చిన పని చెప్పకుండా మార్కండేయులు. వస్తాళ్లే సారు, అసలేమైనాది, ఈ ఓన్లో మీరిట రావడం ఏంది, సరికి ఉరుకుతా అంటారు కదా, ఇట లోపలికి వచ్చి కూకోండి, పని ఏదో చెప్పండి, ఆయన చేసి వస్తాడు, తాడెందుకు అర్థం కాక అడిగింది భాగ్యం. మార్కండేయులు లోపలికి పోకుండా సమాధానం చెప్పకుండా అలాగే నిల్చుండిపోవడంతో భాగ్య మొగుడు ఆలస్యం చేయకుండా నొలక మంచం తాడు తీసుకుని పద సారు అన్నాడు. నేను వచ్చేదా సారు అంది భాగ్యం. ఓ దొద్దులే, మీ మొగుడు కూడా వచ్చేస్తాడు త్వరగా, చిన్న పనేలే. ఇంటికొచ్చి పిచ్చుకలు గూళ్ళను ఆత్రంగా చూశాడు. అవి పడిపోకుండా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. లోపల పిచ్చుకలు భయంతో బిక్క చచ్చిపోయి చలికి వణుకుతూ కూర్చోవడం చూసి మనసు వెలవెల్లాడింది అతనికి. విపరీతమైన గాలికి మందారం చెట్టుపైన ఉన్న పిచ్చుకలు గూళ్ళు ఎక్కడ పడిపోతాయోనని మందారం చెట్టు ఊగకుండా పక్కనే ఉన్న స్తంభానికి గట్టిగా కట్టమన్నాడు. తర్వాత కొమ్మలపైన పిచ్చుకలు తడవకుండా ప్లాస్టిక్ కవర్ వేయమన్నాడు. మార్కండేయులు వర్షానికి తడుస్తూ వచ్చింది ఈ పని కోసమా అంటూ ఆశ్చర్యపోతూ ఇదేం తెక్క అనుకున్నాడు భాగ్యం మొగుడు. పైన కవర్ వేయచ్చు కానీ అది ఏడ నిలబడుతుంది, చెట్టును కదలకుండా చేయడానికి నొలకతాడు నిలవసారు అన్నాడు. ఇంట్లోంచి బైండింగ్ వైరు కటింగ్ ప్లేయర్ ఇచ్చాడు. కట్టక తప్పదన్నట్టు నిచ్చెన వేసుకుని మార్కండేయులు చెప్పినట్టు చేయక తప్పలేదు భాగ్యం మొగుడికి. గాలికి చెట్టు ఊగడం తగ్గడంతో పాటు పైన కవర్ కూడా తాళతో కట్టడం వల్ల వర్షం బారిన పడకుండా గొడుగులాగా ఉండడంతో మార్కండేయులకు తృప్తిగా అనిపించింది. రాత్రి అనుకున్నట్టే కొడుకులు లేచుంటారని ఇద్దరికీ ఫోన్ చేస్తూ ఉండిపోయాడు. ఎత్తలేదు వాళ్ళు. ఎత్తకపోయినా కోపగించుకుంటే కోపగించుకొని అని ఆపకుండా ఫోన్ రింగ్ చేస్తూనే ఉండిపోయాడు. చివరికి పెద్ద కొడుకు ఫోన్ ఎత్తి,
ఫోన్ ఎత్తకపోతే ఏదో పని మీద ఉన్నామని ఆ మాత్రం తెలియదా? వదలకుండా ఫోన్ చేస్తున్నారు. మేము ఇక్కడ మీలాగా ఖాళీగా లేం డాడ్. ఎన్నో పనులు తెలిసి కూడా మీరు ఎందుకు విసిగిస్తారో తెలియదు. మీరు బాగున్నారు కదా, అంతే చాలు. మాకు ఫోన్లు చేయడం ఎందుకు అంటూ ఎగిరిపడ్డాడు. నెల రోజులుగా పిల్లల్ని చూడాలనుకుంటున్నానురా, ఓసారి పిల్లల్ని చూపించి మాట్లాడించరా ఆర్తిగా అడిగాడు. దీనికేం తక్కువ లేదు, ప్రేమ కారిపోతున్నట్టు. పిల్లలు లేరు, బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ మమ్మీతో. మేము కొద్ది రోజులు సిటీ వదిలి బయటికి వెళ్తున్నాం. మీరు ఫోన్ చేసినా మేము సమాధానం చెప్పలేం. అనవసరంగా ఫోన్ చేసి విసిగించొద్దు. వచ్చాక నేనే ఫోన్ చేస్తాను. అది కాదురా, మీరు చెప్పినట్టు అంటూ ఇల్లు అమ్ముకోబొమ్మని చెప్పబోతుండగానే ఫోన్ పెట్టేశాడు. మాన్పడిపోయాడు మార్కండేయులు. చాలాసేపు ప్రతిమల ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయిన మార్కండేయుల్ని చూస్తుండిపోయిన ఓ మగపిచ్చుక ఏమనుకుందో ఏమో చెట్టు మీద నుంచే కిచకిచమంటూ పలకరించింది. అతను పలకకపోయేసరికి అతని పక్కన వాలి ముఖంలోకి చూస్తూ మరింత గట్టిగా అరవడంతో ఇహలోకంలోకి వచ్చాడు మార్కండేయులు. అది తనను ఎందుకు దిగులుగా ఉన్నామని పలకరిస్తున్నట్టు అనిపించింది. ఆ చిన్న ప్రాణిని, దాని ఆరాటాన్ని చూడగానే ఉన్నట్టుండి మార్కండేయుల్లో మార్పు వచ్చింది. మనసు దిటవపరుచుకుని ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. అవును, అలాగే చేయాలనుకున్నాడు. వారం రోజుల తర్వాత తన చేతిలో పెడుతున్న కాగితాలను చూసి, ఏంటి సారు ఇయ్యి అంది భాగ్యం. ఇంటి తాలూకా రిజిస్ట్రేషన్ కాగితాలు భాగ్యం. నీ మీద నమ్మకంతో నా తదనంతరం ఈ ఇల్లు నీ పేరు మీదే రాశాను. ఇంట్లో మీరు ఉండడంతో పాటు ఈ పిచ్చుకలను, వీటి సంతతిని మీరు కాపాడుతూ ఉండాలి. నేను పోగానే నా కొడుకులు దీన్ని అమ్మేస్తారు. అప్పుడు నా ఆశ్రయంలో నన్నే నమ్ముకున్న ఈ మూగజీవులు ఏమైపోతాయో అన్న ఆలోచనతో ఈ పని చేశాను. నా మీద ప్రేమ లేని పిల్లల కోసం పాకులాడడం దేనికి? అయినా ఈ ఆస్తి వాళ్లకు పెద్ద లక్ష్యం కాదు. అందుకే చివరి రోజుల్లో నాకు తోడుగా ఉన్న చిరుజీవుల కోసం ఈ చిన్న సహాయం చేయడం మంచిదనిపించింది. నువ్వు న్యాయం చేస్తావన్న నమ్మకం నాకుంది. భాగ్యానికి నోట మాట రాలేదు. పిచ్చుకలు మాత్రం కిచకిచమని అరుస్తున్నాయి. మార్కండేయుల చుట్టూ చేరి, మేమున్నా నీకు తోడు అంటున్నట్టు. కథామంజరి. మీరింతవరకు తోడు కథ విన్నారు. రచన శ్రీ శేషచంద్ర. వినిపించినవారు పప్పు భోగారావు. సర్వే జనా సుఖినో భవన్.